వినయ విధేయ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఒక కొత్త పాత్ర పోషిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పట్ల వినయ విధేయతలు చూపిస్తూనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సందర్భంగా అనిపిస్తుంది ఏఐసిసి ఇటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పట్ల ఇది వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ నేతృత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్తూనే రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసిలో సరిగా అందరినీ కలుపుకొని వెళ్ళట్లేదు ఇది ఎంతవరకు సమంజసమైన ఒక వ్యతిరేక గళం పూర్తి స్థాయిలో వినిపిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది అంటే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఒక పక్క ఆకాశానికి ఎత్తుతూనే రేవంత్ రెడ్డిని మాత్రం పూర్తి స్థాయిలో ఆయన నాయకత్వాన్ని ఆయన తీసుకుంటున్న కార్యక్రమాలని వ్యతిరేకిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఇందుకు సంబంధించి ఈరోజు అనేక అంశాలను రేవంత్ రెడ్డి గురించి జగ్గారెడ్డి బహిర్గతం చేసిన సందర్భంగా అనిపిస్తోంది ఎప్పుడో గతంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాలో అమాయకురాలైన హీరోయిన్ ఏం చేసి ఆ హీరో హీరోయిన్ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది ఆ హీరో హీరోయిన్ మధ్య విభేదాలు రావడానికి ఒక విలన్ ఏ విధంగా కారకుడయ్యాడో రేవంత్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డికి మధ్య ఆ విభేదాలు రావడానికి కారణం అవుతున్నాడనే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి దీనికి సంబంధించి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ముత్యాల ముగ్గు సినిమా చూసారా నా పరిస్థితి ఎట్లా అయిందంటే ఇప్పుడు ముత్యాల ముగ్గు సినిమాలో ఎవరు చూడలేదా చూడని వాళ్ళు అయి నుండి ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు కాంగ్రెస్ కార్యకర్త నాయకులకు చెప్తున్నారు ఎందుకంటే చాలా దగ్గర 40 ఏళ్ళ కింద సినిమా ఇది ఇంకా అప్పుడు స్కూల్కి పోకుండా సినిమాలు చూస్తాను ఎక్కువ నేను అప్పుడు అయితే ఈ ముత్యాల ముగ్గుల సీన్ ఏంటంటే హీరోని మంచం మీద పండుకొని ఉంటుంది హీరో బయట నుంచి వస్తుంటాడు లోపల ఒక వ్యక్తి ఉన్నాడని హీరోయిన్కి తెలియదు పాపం హీరోయిన్కి తెలియదు హీరో డోర్ కొట్టే టైంకి వాడు విలను వాడు బట్టలను నింపేసి బూట్లు చేతులు ప్యాంట్ చేతులు పట్టుకొని డోర్ కొట్టంగానే హీరో దెంకపోతాడు వాడు డోర్ దానికుంటే వెళ్ళిపోతాడు వాడిక పోగానే పాపం హీరోని ఈ సప్పుడు అవుతుంది కదా దడదడదడ సప్పుడు అవుతుంది కదా డోర్ది హీరోని లేస్తుంది అయితే అక్కడ సీన్ ఏంటంటే భర్తకు అనుమానం రావడానికి సీన్ ఏంటంటే ఆమె ఆ లేచేటప్పుడు వాళ్ళు అప్పుడు నైటీలు లేవు కదా ఇప్పుడంటే నైటీలు పాప ఆమె హీరోని ఆ కొంగు లేచేటప్పుడు చదువుకుంటుంది హీరోని వీడేమనుకుంటాడు హీరో అరే వీళ్ళు మధ్యలో ఏదో జరిగినట్టు ఉందిరా అని వీడు అనుకున్నాడు ఇప్పుడు నా పరిస్థితికి అట్లా యా సీరియస్ ఇది ఇప్పుడు నేను హీరోయిన్ అయిపోయినా నా పరిస్థితి అదే ఇప్పుడు అంతే కదా నేను హీరోని హీరో హీరో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళను రేవంత్ రెడ్డి ఇది నా పరిస్థితి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈజీగా ఎక్కాలి బుర్రలకు ఇది ఇప్పుడు నేను పెద్ద కథ చెప్తే మీకు ఎక్కదు మీకు ఈజీగా అరే మీకు ఇప్పుడు అర్థమైంది కదా సేమ్ మొన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన సంఘటన ముత్యాల ముగ్గు సీన్ ఒకటే చెప్పలేను అది రాఘోపాలరావు ఎవరో చెప్పలేను నేను సబ్జెక్ట్ ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇది ఠాకూర్కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కేసీ వేణుగోపాల్ సబ్జెక్ట్ కాదు ఎవరి సబ్జెక్ట్ కాదు ఇది నాకు ముద్ర పడ్డ ఇక నా ముత్యాల ముగ్గు హీరోని అనుకోండి లేకపోతే సీతమ్మ వారి పాత్ర అనుకోండి నాదిగా నాది నేను శీల పరీక్ష వివరణ ఇచ్చుకునే యొక్క నా పరిస్థితి ఇది దైవసాక్షిగా చెప్తున్నా ఇది దైవసాక్షిగా చెప్తున్నా ఒక్క మాట నాకు సంబంధించింది చాలా విషయాలు మీకు చెప్పిన నేను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే కోరుకుంటున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నా నా జీవితకాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నా ఈ దేశ రాజకీయాలలో అలాంటి కుటుంబం పార్టీలో ఉండాలనేది నేను చాలా గర్వపడుతున్నా నాకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా నా కుటుంబం సాటిస్ఫాక్షన్ జీవితం గడవపోయినా
నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా ఎవరో నమ్మించడానికి నాకు అవసరం లేదు. నా మనసు నాకు నా మనసు నన్న అరే వీడు మంచిగా చేస్తున్నాని నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలు. నిజం ఒక రోజు తెలుస్తుంది, అబద్ధం ఒక రోజు తెలుస్తుంది. ఇక ఇది దయచేసి ఈ రోజు మీరు నా అభిప్రాయాలను చెప్పుకునే దాంట్లో మీడియా మేనేజ్‌మెంట్ కానివ్వండి, మీడియా మీరు విలేకరుస్ కానివ్వండి, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు ఈ మీడియాలో లైవ్లు ఇంత టైం నాకు నిజంగా కేటాయిన అంటే నేను ఇప్పుడు బయట వస్తుంది లేదో నాకు తెలియదు. నిజంగా నా వర్షన్లన్నీ ఇవన్నీ లైవ్లు వచ్చి ఉంటే మేనేజ్‌మెంట్కి మీ అందరు కూడా నాకు నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనస్సాక్షిగా నేను చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ ఇడవాలని నాకు లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మజా ఇంకో పార్టీలో నేను చేయలేను. ఈడున్న రాజకీయ మజా, ఈడున్న పబ్లిక్ సేవ నేను ఇంకో దానిలో నా మైండ్ సూటు కాదు. దయచేసి ఇక ఈ రెండు అంశాలు వదిలేసేసి, ఎందుకంటే ఇది నేను ఇది అందరు చెప్పుకున్నా, దయచేసి మీరు అందరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిష్టానం కూడా గుర్తించాలని నేను చేస్తున్నా. ఇదేదో నేను రేవంత్ రెడ్డి మీద బురదదల్లనికే కాదు, నేను కొంత చేసుకోవాల్సిన అవసరము ఇలాంటి అవకాశం కూడా కలిగించింది కూడా అతనే. నన్ను విలువకుండా మెదకపోవడము అతను కలిగించింది. ఇండ్లకు వచ్చి బయటికి పోయి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, మొన్న తిట్టినేమో అయిపోతున్నానేమో. ఇప్పుడు నిన్నంతా బ్రేకింగ్లు, జగ్గారెడ్డికి 4 పార్లమెంటు ఇన్ఛార్జీలు తీసేసిన, మహిళా ఇన్ఛార్జ్ కట్ చేసిన బ్రేకింగ్లు. జగ్గారెడ్డికి జలక్ రేవంత్ రెడ్డి, నేను ఇస్తా జలక్ ఫ్యూచర్లో, నాకు ఆ కెపాసిటీ లేదు. దయచేసి ఏమి ఇస్తానో టైం వచ్చినట్టు చెప్తా. నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాదు. రాజకీయ జలకు నాకు ఎట్లయ్యాలో తెలుసు. ఇవి ఎంత చిన్న ఇవన్నీ నాకు, నేను మీకు తెలియదు. ఇంకా బీజేపీలో ఎన్నో కష్టాలు పడి, ఆ రోజు బీజేపీ అంటే ఎవరు తెలియదు. ఆ కాలంలో బీజేపీలో కౌన్సిలర్ అయ్యి మున్సిపల్ చైర్మన్ అయ్యి ఆ రోజు ఉన్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర గారు కూడా వాళ్ళ మాటలు విని నన్ను ఒత్తేసిర్రు. అసలు ఫైనాన్స్ సమస్య అసలు ఒకటి కాదు, అలాంటి జటిలమైన సమస్యలను కూడా తట్టుకొని నేనేం పార గడపార పట్టినా, లేకపోతే మా ఖాందాన్ ఏమి పైసలు ఉన్నోళ్ళు లేరు, లేకపోతే నా వెనక ఎవరు లీడర్ లేరు, జగ్గారెడ్డి ఫ్యామిలీ లీడర్షిప్ లేదు. కానీ అందులోకి నుంచి వచ్చిన కసిల నుంచి వచ్చిన నేను మళ్ళీ చెప్తా, టైం వచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకున్నా మీ దగ్గర. కాబట్టి ఇప్పుడు సరే జలకి ఇచ్చేసారు, ఆ జలకి ఇవ్వకపోతే ఈరోజు మాట్లాడకుంటే కదా నేను. అరే అమ్మ ఇంత రాజకీయం ఏం చేస్తారా నాయన, నాకు అర్థం కాదు. ఇంత నువ్వు జలక్ జగ్గారెడ్డిగా నువ్వు చేసినావు, పోయినావు ఢిల్లీకి పోయినావు, ఏంది రిజల్ట్ ఏంది? నువ్వు ఆ జలక్ అనే పదం రాకపోయింటే నాకు కోపం రాకుండా ఈరోజు మీడియా ముందుకు రాకుంటు కదా ఈ విషయాల మీద. ఇది ఎప్పుడో రెండు జరిగి కూడా అసెంబ్లీ అయిపోయి కూడా 10-15 రోజులు అవుతుంది కదా. ఈ అవకాశము రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే నాకు ఇప్పుడు ఏది, నిన్న జలక్ నన్ను ఆ పోస్టులను తీసేసి. అరే నేను నాది నేను చెప్తే గొప్పతనం మీరు అనుకుంటారు, వీధి కూడా గొప్పలు నడుతున్నారు, కానీ నేను అక్కలు ఉంది నాకు. ఎందుకంటే పారబట్టినోడిని గడపార పెట్టి నేనే తోవినా, పారబెట్టి నేనే తీసిన, గంప మట్టి కూడా నేనే తినా. అలాంటి రాజకీయంగా నేను వచ్చినోడిని, నేను ప్రతిది కూడా అనుకొని వచ్చిన. కౌన్సిలర్ కావాలనుకుని అయినా, చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కావాలనుకుని వ్యూహాత్మకంగానే గెలిచినాం. అంటే దాని దృష్టి పెట్టి రాజకీయం వచ్చిన ఇటుదాకా, పైసలు లేని కాలం అది. కాబట్టి ఓకే ఏది ఏమైనా నేనైతే పార్టీకి 100% రాములు గారు హనుమంతరావు ఇప్పుడు నా శీలం అయిపోయింది, నా శీల పరీక్ష చేసేసుకున్నా. హనుమంతరావు గారు మీరు తక్కువ చేసుకుంటున్నారు అంతా. ఆయన రాజశేఖర రెడ్డి గారు అసుంటోడు కూడా
ఎట్లా హనుమంతరావు వింటాడు అని బాగా ట్రై చేశాడు. హనుమంతరావు రాజశేఖర రెడ్డి చాలా రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు వ్యక్తి. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రేమతోటి లొంగ తీసుకున్నాడు రాజకీయంగా హనుమంతరావు గారిని. ఎప్పుడు సూట్ కేసులు ముట్టలే హనుమంతరావు, నాకు తెలుసు. ఎప్పుడు కూడా ఆయన కావాలి సంపాదించుకోవాలి అని అనుకుంటే ఆయన మీరు మీకు మీకు సంఘటన చెప్తా. హనుమంతరావు గారు హాస్పిటల్ సీరియస్ ఉన్నాడు, మీరే చెప్పారు ఎనీ టైం హనుమంతరావు గారు ఏదైనా కావచ్చు అని మీరు చెప్పారు. అదే టైంలో సోనియా గాంధీ హనుమంతరావు గారు ఫోన్ చేసింది అనగా నేను ఆజీంకి చెప్పిన, ఏం ఆజీం నువ్వు చూడు హనుమంతరావు గారు సోనియా గాంధీ ఫోన్ వచ్చింది కదా నువ్వు లేచి బయటకు వస్తాడు లేదో నువ్వు చూడు అని చెప్పిన. దట్ ఈజ్ హనుమంతరావు. నేను చెప్తా, నన్ను ఒకరోజు హనుమంతరావు గారు తిట్టిరు, బండ బూతులు తిట్టిండు, ఏమని పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీకి పోతే నన్ను తిట్టని తిట్టకుండా తిట్టిండు. కానీ నేను తిడుతున్నానా? ఆయన క్యారెక్టర్ నన్ను తిట్టినంత, నేను తిట్టడానికి ఒక కారణం ఉంది. అప్పటిదాకా కాంగ్రెస్ నుండి సెకండ్లలో బీజేపీకి పోతేవి, నన్ను తిట్టడానికి ఒక కారణం ఉంది. కానీ హనుమంతరావు గారు రాజశేఖర రెడ్డి గారు, నేను రియల్ ప్రామిస్ చెప్తున్నా, నేను షార్ట్ టైంలో నేను పొలిటికల్గా అబ్జర్వ్ చేసినా కదా, హనుమంతరావు గారిని కానీ వెంకట స్వామి గారు కానీ ఎవరు డబ్బులకు లాలచ కాదు, వాళ్ళ క్యారెక్టర్ మీదనే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఒకవేళ కోటీశ్వరుడే కావాలి అని అనుకుంటే ఆయన ఎప్పుడో కోటీశ్వరుడు కాగలుగుతుండే, అది హనుమంతరావు క్యారెక్టర్ కాదు. వాస్తవానికి మంత్రి హరీష్ రావు అండి పోవాల్సిందే కదా, కాంగ్రెస్ మినీ సీఎం ఉన్నప్పుడు అపోజిషన్ రారే, టీడీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోలేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కోదాం రెడ్డి గారు విజయ వాళ్ళు ఏదైనా ఇష్యూ ప్రతిపక్ష ప్రజల ఇష్యూల మీద కలవలేదా? ఈ చరిత్ర ఇది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రం వచ్చినాక ఇప్పుడు టీఆర్ఎస్ హలో అంటే కూడా కలిపేసేస్తున్నారు. నేనేమంటే హనుమంతరావు గారి విషయంలో దయచేసి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఆయన సొంత కూతురు విషయంలో, ఆమె కూతురు డాక్టరు, మెడికల్ మినిస్టరు హరీష్ రావు పోవాల్సిందే. ఇప్పుడు మా దగ్గర సంగారెడ్డిలో మా నాకు చాలా ఆప్త ఫ్రెండు ప్రసాద్ అని, మిఠా ప్రసాద్ అని, హరీష్ రావు దగ్గర పోదామని అంటుండు. నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినా, టైం ఇవ్వమన్నా, ఇవి నాకు దొరకలేదు, నేను పోలే. ఇప్పుడు శాఖ మంత్రులను మేము కలిస్తే ఇక పబ్లిక్ వాళ్ళు చేస్తారా చేరా తర్వాత సంగతి, మా రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాల్సిందే కదా. హనుమంతరావు గారు కూతురు కోసం పోయిండు, కూతురు ఒక తండ్రి నువ్వు నా ట్రాన్స్ఫర్ చేయలేవా, ఏం లీడర్షిప్ చేస్తున్నావు అని అంటే తప్ప, ఇది కూడా చేద్దా? కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు, మీరు చెయ్యండి రేవంత్ రెడ్డి భజన, కానీ పార్టీ కొంప ముంచేటట్టుగా చేయకండి. జగ్గారెడ్డి కనువగపితే నష్టపోయేది జగ్గారెడ్డా పార్టీ రెండే కదా, రెండు అయితే కదా. హనుమంతరావు గారికి కనువగపితే శ్రీధర్ బాబు ఏంది మరి అట్లాంటి చెప్పండి. శ్రీధర్ బాబు నేనంటే ముందులో చెప్తాను, సిద్ధరాబు ఎట్లా పోతాడు? కాబట్టి దయచేసి హనుమంతరావు గారి యొక్క మీద నింద ఎవరు నమ్మద్దు, ఎవరైనా నమ్మితే ఆ తప్పు వాళ్ళదే. హరీష్ రావు గారు ఏం చేస్తారు? ఏం సంచులు ఇస్తాడా? పోతే ఇస్తే కేసీఆర్ ఇవ్వాలి సంచులు ఇస్తే, హరీష్ రావు ఇస్తాడా? ట్రాన్స్ఫర్లే కదా. అయినా కాంగ్రెస్ పార్టీ 15 కాలంలో సంపాదించని హనుమంతరావు గారు ఇప్పుడు పోయి కొత్తగా ఈ ముసల్తానానికి చేసేదేమి ఉంటుంది? సోనియా చచ్చిపోయేటోడు సోనియా గాంధీ ఫోన్ వస్తే లేచి వచ్చిండు, ఛాలెంజ్ చేసిన హాజీంకి ఉన్నాడు ముంగటే, చూడు లేచి వస్తాడు లేడన్నా, లేచి వచ్చేసేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్? అది గత కొద్ది రోజులుగా ఏదైతే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఒక ఎపిసోడ్లుగా జరుగుతున్న ఈ మొత్తం అంశాలకి తెరదించే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తనని ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించేందుకు, తనని ఏకాకించేసేందుకు, తను కోవర్ట్గా ముద్ర వేసి బయటికి పంపించేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉన్నాయి అనే అంశాన్ని జగ్గారెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని ఆధారాలను రేవంత్ రెడ్డి గురించి బయటపెడతాననే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి రాష్ట్రంలో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు వెళ్ళే ఒక పిసిసి అధ్యక్షుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీ
भविष्य की पार्टी मनगड़ की श्रेयस्क अंशा इट जग्गारेड्डी प्रयत्न चैसे कैमरा पर्सन राजा तो हरिकृष्ण वन इंडिया तेलुगु हैदराबाद।